సంఘం అధ్యక్షులు మరియు కార్యవర్గ టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. సంజయ్ అన్న గారు చేస్తున్న అభివృద్ధి పనులు ఏవైనా ఇప్పుడు డిగ్రీ కాలేజ్ కాని నుంచి రోడ్డు కానీ ఏవైనా ప్రతి ఒక్క అభివృద్ధి పనులు చూసి ఈరోజు ఆకర్షితులై సంఘం ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. రోజు చాలా సంతోషం. జగిత్యాల పట్టణానికి చెందిన స్వర్ణకర్ల సంఘ అధ్యక్షులు వారితో పాటు వారి యొక్క కార్యవర్గం అందరూ కూడా గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారు సంజయ్ అన్న గారి నాయకత్వంలో వారు చేస్తున్న అభివృద్ధి జగిత్యాల పట్టణ ప్రజలకు సంక్షేమం కోసం పాటుపడుతున్న విషయాన్ని గమనించి మరి ఆహర్నిశలు శ్రమిస్తున్న సంజయ్ అన్నకు తోడు ఉండాలని మరి ఎల్లవేళ సంజయ్ అన్న నాయకత్వంలో జగిత్యాల పట్టణ ప్రజలందరూ కూడా బాగుండాలని జగిత్యాల పట్టణం మరింత అభివృద్ధి చెందే విధంగా ముందుకు సాగాలని మరి ఈరోజు వాళ్ళు రావడం చాలా సంతోషం. సంజయ్ అన్న కూడా రోజు ఎవరు వచ్చినా కానీ కుల మతాలకు అతీతంగా ఎదుటిపాటి వ్యక్తులు వచ్చినా కానీ పలకరించి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తున్న విషయాన్ని మరి ప్రజలందరూ చూస్తున్నారు. ఎప్పుడో 25 సంవత్సరాల కింద మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ అయినా కానీ ఈరోజు వరకు కూడా వారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని అభివృద్ధి చేయలేదు. మాస్టర్ ప్లాన్ని కూడా మనం ఏ రోజు కూడా కౌన్సిల్లో చర్చించలేదు. ఎక్కడ కూడా అభివృద్ధి పథంలో ముందు తీసుకోవలేదు. మరి ఈరోజు సంజయ్ అన్న గారు జగిత్యాల పట్టణ అభివృద్ధి కోసం సంజయ్ అన్న అధికారంలో లేనప్పుడు కూడా మరి కేటీఆర్ గారి నాయకత్వంలో కూడా కడితక నాయకత్వంలో కూడా 50 కోట్ల రూపాయలు జగిత్యాలకు మంజూరు చేయించుకోవడం పలు కుల సంఘ భవనాలను కూడా నిర్మాణం చేపట్టడం దాంతోపాటు రాబోయే రోజుల్లో జగిత్యాల పట్టణం జిల్లా హెడ్ క్వార్టర్ అయినందున మరి జగిత్యాల పట్టణం మరింత అభివృద్ధి కావాలని ప్రజలకు అనుకూలమైన రోడ్ల విస్తరణ ఉండాలని మరి ఇక్కడ ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ కూడా మంచి నిర్మాణం జరగాలన్న ఒక ఉద్దేశంతో సంజయ్ అన్న మరి ఇటీవలనే మాస్టర్ ప్లాన్ అధికారులని హైదరాబాద్ నుంచి కానీ వరంగల్ నుంచి వచ్చిన అధికారులతో చర్చించి రాబోయే రోజుల్లో జగిత్యాల మాస్టర్ ప్లాన్ కూడా ఇంప్లిమెంటేషన్ ముందుకోతున్నారు. అదే సంజయ్ అన్న నాయకత్వంలో కూడా ప్రజలందరూ మంచుకుంటారని ఈ జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి జగిత్యాలలో ఉన్నటువంటి 45 వాళ్ళలో అందరూ కూడా అండదండలతో సంజయ్ అన్న జగిత్యాల పట్టణ అభివృద్ధి చేస్తారని నేను తెలియజేసుకుంటూ ఈరోజు స్వర్ణకర సంఘం కార్యవర్గం పార్టీలో చేరినందుకు వారికి అభినందన తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయకులకు కార్యకర్తలకు జగిత్యాల చెందిన 37వ వార్డుకు చెందిన మా వార్డ్ సభ్యుడు స్వర్ణకర సంఘ అధ్యక్షుడు ఆకోజు కృష్ణమూర్తి గారు వారి అనుచరణంతో టీఆర్ఎస్ పార్టీలో సంజయ్ అన్న ఆధ్వర్యంలో జాయిన్ అవ్వడం జరిగింది. వారికి స్వాగతం పలుకుతూ జగిత్యాల పట్టణ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న మా సంజయ్ అన్నకు తోడు నీడగా మేము కూడా ఉంటాం, మేము కూడా ఒక సైనికులా పనిచేస్తామని వచ్చినందుకు వాళ్ళకు స్వాగతం పలుకుతూ అలాగే జగిత్యాల అభివృద్ధిలో అనుక్షణం
పాట పాడుతూ జగిత్యాల అభివృద్ధే ధ్యేయంగా త్వరలో మా ఇంతవరకు మాస్టర్ ప్లాన్ అనేది ఎవరికి తెలియదు. ఒక 50 సంవత్సరాల కింద జరిగిన మాస్టర్ ప్లాన్ ఇంతవరకు అమలు కాలేదు. 1956లో అమలై 80స్లో దాని కౌన్సిల్లోకి వచ్చింది, అయినా ఇంతవరకు అమలు కాలేదు. త్వరలో సంజయ్ నగర్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ అమలుపరిచి జగిత్యాలని నలుదిక్కుల అన్ని దిక్కుల అభివృద్ధి పరచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం. వారి మాకు తోడుగా వాళ్ళు వచ్చినందుకు వారికి స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో ఇంకెవరు వచ్చినా సరే, అపోజిట్ పార్టీ కానీ ఎవరు వచ్చినా సరే, సంజయన గారు ప్రతి ఒక్కరిని సమానంగా భావిస్తూ సమానంగా చూస్తూ అందరికీ సమాన న్యాయం చేస్తూ ముందుకెళ్తున్నారు. అందుకే ఆకర్షితులై వాళ్ళందరూ ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. డెఫినెట్గా సంజయన ఆధ్వర్యంలో జగిత్యాలని ఒక జిల్లా హెడ్ క్వార్టర్ ఎలా ఉండాలి అనే దానికి ధీటుగా జగిత్యాల పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని మనం చేస్తున్నాం. జై తెలంగాణ. జగిత్యాల పట్టణ స్వర్ణకార సంఘ అధ్యక్షులు ఆకొండ కృష్ణమూర్తి గారు, సహాయ కార్యదర్శి వినోద్ గారు, కోశాధికారి అరుణ్ గారు, ప్రధాన కార్యదర్శి మిత్రుడు వెంకట రవి గారు, ఉపాధ్యక్షులు ఆగయ్య గారు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా సంజీవు, వంశీ చందర్, ప్రవీణ్, నాగార్జున, పట్లూరు ప్రవీణ్, వీరందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరినందుకు మొట్టమొదట వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈనాడు టీఆర్ఎస్ పార్టీ బలోపేతంలో భాగంగా పనిచేస్తున్న మా నాయకులు అన్న సతీష్ అన్న గారికి, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ గారు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జగిత్యాల నియోజకవర్గం నుండి ఆనాడు నన్ను పోటీ చేయమని చెప్పి తోడడం జరిగింది. ఆ పోటీ చేయమని చెప్పి నాకు పిలుపు వచ్చిన సమయంలో ఇక్కడ జగిత్యాల పట్టణ పరిస్థితి కానీ మున్సిపల్ పరిస్థితి కానీ చాలా బాధాకరంగా ఉండే పార్టీ, అంటే ఏదో ఒకటిగా చెప్పడం కాదు. ఆనాడు అప్పటికే సంస్థాగత ఎన్నికలు, అంటే మున్సిపల్ ఎలక్షన్స్, ఎంపీటీ ఎలక్షన్లు రెండు నడుస్తున్నాయి. నామినేషన్ల పర్వం కూడా మున్సిపల్ అయిపోయింది, గ్రామాలలో ఎంపీటీసులో ఇక చివరి రోజు అన్నట్టున్నారు. ఆ పిలుపు వచ్చిన సందర్భంలో అప్పుడు చూస్తే జగిత్యాలలో ఏ సంఘం వాళ్ళు కూడా ముందుకొచ్చి టీఆర్ఎస్ పార్టీ చేస్తామనే పరిస్థితి లేని పరిస్థితి. అప్పుడు నేను కూడా ఏదో నాయకులు కవిత గారితో చెప్పడం జరిగింది, మరి అక్కడ పరిస్థితి ఆ విధంగా ఉన్నది అక్క, మీకు లేదంటే అన్న ప్రజలలో మీకు మంచి ముందు చేయండి అన్నారు. ముందుకు వచ్చినాం. జగిత్యాల పట్టణంలో అప్పుడు కూడా 3000 మెజార్టీ వచ్చింది, 70% వార్డులలో మెజార్టీ వచ్చింది అప్పుడు కూడా. ఆ సందర్భంలో స్వర్ణకార సంఘ నాయకులు ముఖ్యంగా ముందరికి వచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఉద్యమంలో ముందరికి వచ్చారు. జయశంకర్ గారిని ఆదర్శంగా తీసుకున్నారు, సీఎం గారు చేస్తారని చెప్పి గొప్ప నమ్మకం, ఇవన్నీ కూడా తీసుకొని ఎట్లయితే ప్రొఫెసర్ జయశంకర్ గారు కేసీఆర్ గారికి అండదండలకు ఉండరో, ఆనాడు కూడా నాకు జయిత్యాలలో ఎక్కువ సంఘ నాయకులు వెంట తిరిగిందంటే చాలా కొద్దిమంది, ఇంకా వేరే సంఘాలు ఉన్నాయి, అందరూ కొద్దిమందిలో ముఖ్యంగా స్వర్ణకారణం చెప్పి నేను చెప్పాలి తప్ప విషయం నుంచి చాలాసార్లు చెప్పిన విశ్వబ్రాహ్మణ సంఘాన్ని స్వర్ణకార సంఘం తిరిగింది, అది ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం. అప్పుడు రంగురాజాయన్న కూడా సారగమ సంధిలో నా ఇంట మొత్తం రెండు యువకులు వేసుకొని రంగురాజాయన్న ప్రత్యేకంగా అందుకని చెప్పి ఎలక్షన్స్ అప్పుడు కూడా ఈక్వేషన్స్ వేరే ఉంటాయి, కొద్దిగా టికెట్ ఇవ్వలేకపోయినా కానీ చెప్పినా మేము కోఆప్షన్లు తీసుకుంటామని చెప్పి చాలా కఠినంగా ఉన్నాయి కోఆప్షన్ నిబంధనలు. అయినా కానీ ఎత్తుకుతున్న వాళ్ళకెళ్ళి మంచిగా చదువుకున్న వాళ్ళు ఉంటారు, ఏదో జెండా మోషన్లు అవసరం లేదు, వాళ్ళ దగ్గర ఒక విద్యావంతుడు ఆ నిబంధనలకు అనుగుణంగా ఉంటే చాలా ఒక మహిళ కావాలని చెప్పి చూస్తూ ఉన్నాం. అంటే ఈ రకంగా ఆ సంఘం స్వర్ణకార సంఘం మా చేసిన సపోర్ట్ పార్టీకి కానీ మాకు కానీ మర్చిపోలేదు. వివిధ వార్డులలో కూడా చాలా చోట్ల కూడా సహకరించారు. నేను కూడా స్వర్ణకార సంఘానికి కొన్ని నిధులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఏ అవకాశాలు వచ్చినా కానీ తప్పకుండా వాళ్ళ వెనుబెట్టి ఉంటాం. వాళ్ళ పూర్తి విశ్వాసంతో ఈ పట్టణం అభివృద్ధి అయితేనే, వాళ్ళ అన్నీ కూడా జ్యువెలరీ షాప్స్ కాబట్టి ఈ ప్రాంతం అభివృద్ధి అయితే బిజినెస్ నడుస్తుంది అనేది వాళ్ళ నమ్మకం, ఇది అందరికి కూడా తెలుసు. మళ్ళీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా, మన జగిత్యాల చుట్టుపక్కల అంతా వ్యవసాయ ఆధారిత ప్రాంతం, ఇలా ప్రపంచం అంతా కూడా అతలాకుతలమైన సమయంలో దేశంలో ఎక్కడ కూడా రైతులను ఆదుకున్న వాళ్ళు లేరు.
अदे विधा स्थाई में पेंशन इच्छे राष्ट्र चाल आंध्र प्रदेश इकड़क अड़ इन का रेवेल मन दर पेन पन्न वेल को बजेट अगर पन्न वेल को पेन पड़े मन दर पेट इरवे नाग गंटल करे अंदर वर्कषाप अल्लूटे डे अं नई सरगम से लेकिन पद पद पदको दाक पनचे उठा मरी अल करे अंत करे पनाई लेबर पंपाला मुझुदी ये दुंगो विवन वस्तु अला सदर्भ में प्रभुत्व पन वाल की डेफिट लाभ जगत्याल चुटप प्रजा मुख्य रैत रूपये मोन वरीधा को अदे विधा मकल को दा तो जगत्याल निजर्ग रईत बंद को नलब फार्मर्स को 50 కోట్ల రూపాయలు జగిత్యాల జిల్లాలో 2 లక్షల మంది రైతులకు 200 కోట్ల రూపాయలు అంటే ఒక 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానా నుంచి మన జగిత్యాల జిల్లాలో చిపడే అంటే అంత సంపద పెరిగింది మన దగ్గర ఈ రైతులు అన్నేదో జేబులలో పెట్టుకోరు వాళ్ళు మళ్ళా వ్యాపార ఉత్పత్తులు పెంచుతారు వ్యాపార ఉత్పత్తులు పెంచుతారు ఉపాధి కల్పిస్తారు కూలీలకు ముఖ్యమంత్రి గారి గొప్ప ఆలోచన ఇనాడ కాళేశ్వరం ప్రాజెక్ట్ చాలా మంది మాట్లాడుతుంటారు కాళేశ్వరం తోటి ఏమైంది सर रापुर पंप गीने रापुर पैसा मैं पंप नाई इपड़के वर्षा चरव नील रही आ वरदकाल द्वारा अंतर चरव चार निपेद चरवे निे रोज पड़ता है मोटमोट सारी तुम बेटे आने कुंडापुर चरव उ पदको नील तरह पद संवर नि मल्ली नील पैदा आ पैन भीमार मल्लपल्ली बंदलिंगापुर आड़के प्रशांत रेड्डी गारी ప్రాంతం అదంతా కూడా అంటే ఈ రకంగా ఈ ప్రాంతం వ్యాపార దపాన్ని దృష్టి పెట్టింది వ్యాపారం తోటి దృష్టి పెట్టడం వల్ల మన దగ్గర సంపద పెరిగి ట్రాక్టర్లు వచ్చాయి ట్రాక్టర్లు రావడం వల్ల మెకానిక్లు పెరిగి వర్క్ షాపులు నాగన్లు దానిపైన డ్రైవర్లకు లాభం ఈ రకంగా ఒకటికి తోడుగా ఒకటి ఒకటికి తోడుగా ఒకటి ఇవాల 16 రైస్ మిల్లు వచ్చి 60 రైస్ మిల్లు వచ్చి ఒక్కొక్క రైస్ మిల్ల 50 నుంచి 100 మంది పని చేస్తారు అలాంటి పాత దొరికింది लील सरपोले मैं ट्रांसपोर्ट अभी लील लील ड्रैवर् संपद उ पद रूपये जैत बटर कुटोर होटल टिफिन तिटोर आटोल तिगत दवाखा पोतर अच्छी वील चिना ज्युवेल को शिवल कमल पुस्तक मैं इंत संपद कारण मन मुख्यमंत्री गार मन मुख्यमंत्री गार मंच कार्यक्रम आकर्षित आना मेमूना संघ नायक ओपन का अंत इंडरक्ट मदद लेकिन अन्नी ओटू राोज ओपन का सपोर्ट वस्तु प्रत्येक धन्यवाद थैंक यू।